టీఆర్ఎస్ పార్టీ డబ్బులు పంపిణీ చేస్తుందని ఆరోపిస్తూ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇంటిని బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు. మన్సూరాబాద్ డివిజన్లో ఉన్న జగదీశ్వర్ రెడ్డి ఇంటి వద్ద ఆందోళన చేస్తూ మంత్రి మన్సూరాబాద్ డివిజన్ నుంచి వెళ్లిపోవాలంటూ కార్యకర్తలంతా నినాదాలు చేశారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా బీజేపీ అభ్యర్థి కొప్పుల నరసింహారెడ్డి వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లడంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటూ వారందరినీ వేడుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మంత్రి జగదీశ్వర్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విధంగా సూర్యాపేటకి వచ్చి దౌర్జన్యాలు చేసి అవి చేసి మన మీద చేస్తారు. ఇప్పుడు ఎలక్షన్ కూడా అయిపోయింది, రేపు పొద్దున 24 గంటలు కూడా లేదు. ఈ టైంలో వచ్చి కాలనీల మీద పడి రాకండి దయచేసి. కాన్వాయ్ ఆడుంటది ఇది మీరు దయచేసి చెప్తున్నాం, ప్లీజ్ దయచేసి రాకండి. పోలేదన్నా, ఇప్పుడు కాలనీ ఇవ్వలే కదా ఇది వచ్చింది. నిన్న సహారా స్టేట్ లో 7 గంటల మీటింగ్ పెట్టిరా, అది తప్పు కదా. మీరు 10-20 మెయింటైన్ చేసిన వాళ్ళు ఈ విధంగా మాతో చెప్పేం చేస్తలేను. నేను చాలా ఓకే పడుతున్నా. సహారాలు పోయినరు, బాలాజీ నారు పోయారు, అందరు పోతున్నారు. ఇది పద్ధతి కాదు. మేము చాలా పీస్ఫుల్ ఉన్న ఏరియాని మీరు ఖరాబ్ చేసుకుంటారు. ఇంట్లో అడగండి, మా బంధువులు ఇంటికి మేము వచ్చిన బంధువులు ఉంటే ఈ ఖాళీ వాళ్ళు ఎందుకు వస్తారా? నాకు తెలియదు నాకు సార్, నా ప్లీజ్ మాకు సంబంధం లేదు. ప్లీజ్ మీరు లేకపోతే ఎలక్షన్ మీరు వన్ సైడ్ చేసుకుంటే చేసుకోండి. అంతే కదా మరి, అదే కదా ఇప్పుడు ఎక్కడి నుంచి సూర్యాపేట నుంచి వచ్చి ఈ కాలనీలలో పడితే ఇప్పుడు అట్ట కదా అన్న. లోకల్ వాళ్ళు ఉండదు, దానికి గవర్నమెంట్ కదా పెట్టింది. మీరు ఎట్లుంటారు ఇక్కడ? మీరు ఎట్లుంటారు అసలు? ఇప్పుడు అధికారం హ్యూమానిటీ గా ఉండాలి కదా, అధికారం ఉన్న వాళ్ళు ఎట్లుండాలి? అధికారం ఈ విధంగా మొత్తం సూర్యాపేట అంతా నిన్న సహారా ఎస్టేట్ వెనకాల 100 మంది తెచ్చారు. బయట బ్రేక్ఫాస్ట్ కోసం గీనే ఉన్నా బయట డీజల్ నా ఒక్క డీజనే తీరుస్తున్నారు. రిలేషన్ అందు కాబట్టే నేను చెప్తున్నానా. మీరు పోయినసారి కూడా నానా దౌర్జన్యాలు చేసిపోయారు. ఇక్కడ ఏం లేదు ఎట్లా కేసులు పెట్టించిపోయారు, నానా బీవచ్చని చేసిరు, ఇవన్నీ చేసిరు. ఇక నేను మాట్లాడతా వద్దనా. సాగరెడ్డి సుట్టం అయితే సుట్టం చేసుకోండి. అడి చేస్తారు ఆర్కేపురం పై బీజేపీ చేస్తారు. ఫోన్లు చేసి బెదిరిస్తా ఉన్నారు కాలనీ వాసులు అందరినీ. దయచేసి పెట్టకండి. మీరు కాన్వాయ్ ఏమో డీ పార్క్ లో పెట్టిరానా? పద్ధతి కాదని చెప్పడం తప్పే ఉందన్నా. పద్ధతి కాదని చెప్పడం తప్పలేదు కదన్నా. ఒకసారి కలుస్తారు, అదే కలుస్తారన్నా, కలుస్తారు. పద్ధతి కాదు. సో టీఆర్ఎస్ డబ్బులు పంపిణీ చేస్తోంది అని ఆరోపిస్తూ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇంటిని బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు. ఆ దృశ్యాలు మీరు చూశారు. సో అక్కడే ఉన్న సుధీర్ రెడ్డిని అలాగే జగదీశ్వర్ రెడ్డిని కూడా బీజేపీ కార్యకర్తలు నిలదీశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్ చెప్పండి, మన్సూరాబాద్ డివిజన్లో మంత్రి ఇంటి వద్ద ఇంకా ఆందోళన కొనసాగుతోందా? ఏమంటున్నారు బీజేపీ కార్యకర్తలు? రాజేశ్వరి, మొత్తానికి ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరును ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలు నాయకులు తీవ్రంగా